సార్ ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? పథకాలు బాగానే వస్తున్నాయి అని జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే జగన్ గారి పథకాలు అన్నీ మంచిగా ఉన్నాయండి, అందుతున్నాయి, అందరికీ వస్తూనే ఉన్నాయి. చాలామంది ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాల వల్ల ఇంట్లో కూర్చొని తింటున్నారు, పనులు మానేశారు అది అని చెప్పేసి అంటున్నారు. ఏదో చెబుతా ఉంటారు, పనులు లేని వాళ్ళు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు అందరూ ఉండరు కదా ఇంట్లో సోమారులు అని. ఇప్పుడు పని చేసుకోలేని ఉంటారు, వాళ్ళు కనపడరు కదా వాళ్ళకి, వాళ్ళకి అవసరమేగా డబ్బులు అనేది. అయితే జగన్ గారు పెట్టిన పథకాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మరి జగన్ గారికి రాజకీయం తెలీదు, మేము నేర్పిస్తాం 2024లో అని చెప్పేసి అంటున్నారు కదా లోకేష్ గారు. ఆయనకి తెలిస్తేనే అంటానికి, ఆయనకు అనుబంధం, ఆయనకన్నా ఆయన సీనియర్. అయినా గెలుస్తారంటారా ఈసారి లోకేష్ గారు మంగళగిరిలో? గెలుస్తారా లేదు గెలుస్తారో చెప్పలేము. చెప్పలేరా? అంటే పాదయాత్ర ఎలా ఉంది ఆయన పాదయాత్ర? సర్లేదు అసలుకి. ఒక విషయం, మొన్న దారి తప్పి 2 కిలోమీటర్లు వేరేకి వెళ్ళిపోయారు అది అంటారా? సరే మీకైతే జగన్ గారు రావాలంటారు. మరి ఇప్పుడు జగన్ గారు అపోజిషన్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలుస్తున్నారా అంటున్నారు కదా, వీళ్ళ పొత్తు వల్ల జగన్ గారు ఓడిపోయే ఛాన్స్ ఉందంటారా? ఎన్ని పొత్తులు కలిసినా ఓడిపోయేది ఏముండదు, ఓడిపోయేది ఏముండదు, నెక్స్ట్ మళ్ళీ ఆయన వస్తారు. అవును, మీ కాన్ఫిడెన్స్ ఉందండి? అవును ఉంది. ఎందుకని అంత కాన్ఫిడెన్స్? ఎందుకంటే చేసిన పనులు అలాగ ఉన్నాయి. ఓకే, పిల్లల చదువు కానీ, డబ్బుల విషయంలో కానీ, ఫీజు రెంబర్స్మెంట్స్ కానీ ఇవన్నీ బాగానే వస్తున్నాయి టయానికి, ఇబ్బంది లేదండి. టీడీపీ ఉన్నప్పుడు అంత ముందంటే ఇవన్నీ డైరెక్ట్ కట్టెళ్ళి మాకు కనపడేవి కాదు. ఇప్పుడు ఓన్లీ మదర్ అకౌంట్కి వస్తున్నాయి కదా, ఎంత వస్తున్నాయి ఏందనేది తెలుస్తుంది. సో మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎంత కడుతున్నారు అనేది ఇప్పుడు మన అకౌంట్కి, మదర్ అకౌంట్కి వస్తున్నాయి, అంతకుముందు మనకు కనపడేవి కాదు. పిల్లడికి ఎంత వస్తుంది ఫీజు రెంబర్స్మెంట్ అవన్నీ డబ్బులు అనేది కనపడుతున్నాయి, మనకి ఎంత వస్తుంది ఎంత కడుతుంది అనేది తెలుస్తుంది కదా. ఎందుకంటే మా పిల్లలు చదువుతున్నారు, ఆ డబ్బులు మదర్ అకౌంట్కి వస్తున్నాయి, అవి మన ద్వారాగా కాలేజీలో కడతాం కానీ అలాగా తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే.